Yo solo sé que montaron <muchas> సురేష్ భోగా సో చూశారు కదా ఈ రోజు టాపిక్ వచ్చేసి స్లో మోషన్ ప్లస్ ఇమేజ్ ట్రాన్సిషన్ సో ఇవి రెండు కలిపి నాన్సీ నాన్సీ మ్యూజిక్ అయితే మనం యూజ్ చేయబోతున్నాం సో ఇది ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే క్లియర్ గా చూపిస్తాను అండ్ దీనికి నేను యూజ్ చేసిన అప్లికేషన్ వచ్చేసి కైండ్ మాస్టర్ అప్లికేషన్ సో కైన్ ప్రో అప్లికేషన్ లింక్ విత్ మెటీరియల్ లింక్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు పక్క ఒక లైక్ అయితే వేసుకోండి అండ్ ఈ వీడియో టార్గెట్ వచ్చేసి వన్ కే లైక్స్ సో మీరు పక్క ఇస్తారని కోరుకుంటున్నా సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన యాక్టివేట్ చేసుకోండి సో ఇంకెందుకు ఆలస్యం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా కైన్మాస అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలాగ అనిపిస్తుంది సో స్టార్టింగ్ సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసి కొంచెం కిందికి వెళ్తే అడ్వాన్స్డ్ అండ్ ఎక్స్పెరిమెంటల్ సెట్టింగ్స్లో సిక్స్టీ ఎఫ్పిఎస్ ఆఫ్ ఉంటుంది సో అది మీరు ఆన్ పెట్టేసుకోండి సో ఇది నేను ప్రతిసారి ఎందుకు చెప్తున్నా అంటే ఇది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ సో ఇప్పుడు క్రియేట్ న్యూ ఆప్షన్ క్లిక్ చేసేసి ఇక్కడ వేరియస్ ఆప్షన్స్ అయితే ఉంటాయి సో ఇది వచ్చేసి కొత్త కైన్ మా లింక్ డిస్క్రిప్షన్లో ఉంది దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో నేను ఇక్కడ ఈస్ టు సిక్స్టీన్ సెలెక్ట్ చేసుకుంటున్నా అండ్ నెక్స్ట్ క్లిక్ చేసేసి ఉన్నా సో వీడియో నేను సింపుల్గా చెప్తాను క్లియర్గా చెప్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తే అస్సలు అర్థం కాదు సో స్కిప్ చేయకుండా చూడండి సో ఫస్ట్ థింగ్ ఏంటంటే సెట్ సెటింగ్ సింబల్ క్లిక్ చేసి ఎడిటింగ్ ఆప్షన్ క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ అనే ఆప్షన్ ఎనేబుల్ పెట్టుకోండి సో దట్ మనం ఏ ఫోటో వీడియో కానీ యాడ్ చేసినా కానీ మనకు ఫుల్ స్క్రీన్లో వచ్చేసేస్తుంది సో ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసేయండి సో నేను డైరెక్ట్ వీడియో ప్రాసెస్లో చెప్తున్నాను వీడియో డైరెక్ట్ ప్రాసెస్లో సో ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం నేను ఒక మీరు ఒక స్లో మోషన్ వీడియో అయితే దిగండి స్లో మోషన్ వీడియో అంటే ఏం లేదు ఒక వాకింగ్ వీడియో అయితే దిగండి సో దాన్ని మీరు స్లో మోషన్లో కావాలంటే ఫస్ట్ వీడియో సెలెక్ట్ చేసుకొని స్పీడ్ సెలెక్ట్ చేసుకొని జీరో పాయింట్ ఫైవ్ ఎక్స్ ఇలా పెట్టేసేయండి పెట్టేసిస్తే ఏంటంటే స్లో మా వాకింగ్ అయితే వస్తుంది బట్ నాది ఆల్రెడీ స్లో మా వాకింగ్ ఉంది కాబట్టి నేను ఏం చేసేస్తున్నా అంటే వన్ పెట్టేసేస్తున్నా సో మోడల్ వీడియో అయితే ఆల్రెడీ స్లో మోషన్లో ఉంది సో నేను అందుకే సేమ్ యాసిటీస్ పెట్టుకుంటున్నాను మీరు నార్మల్గా నడిస్తే పాయింట్ ఫైవ్ ఎక్స్లో పెట్టేసుకోండి సో ఇప్పుడు ఏంటంటే ఈ వీడియో వచ్చేసి నేను ఎగ్జాక్ట్గా వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ దగ్గర పెట్టేసి సిజర్ సింబల్ ట్రిమ్ టు రైట్ ఆఫ్ లైడ్ క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా బట్ ఇది వన్ పాయింట్ ఎయిట్ వన్ జీరో దగ్గర కట్ అయింది ఏం కాదు ఏం పర్లేదు ఈ వీడియో సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఈ సి ఈ సిజర్ పక్కన ఉన్న ఈ సింబల్ సెలెక్ట్ చేసుకొని ఈక్వల్ టు క్లిక్ చేసేస్తే ఏంటంటే మనకు కొంచెం జూమ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది సో నేను ఇక్కడ పర్ఫెక్ట్ ఇక్కడ పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా సో దట్ మనకు ఫోకస్ అనేది మొత్తం మోడల్ మీద వచ్చేసింది కదా సో ఇప్పుడు ఈ వీడియో సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ విగ్నెట్ అనే ఆప్షన్ ఎనేబుల్ పెట్టుకోండి అది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ వీడియోకి ఫస్ట్ స్టార్టింగ్ ఒక యానిమేషన్ అనేది అవసరం సో వీడియో సెలెక్ట్ చేసుకొని క్లిప్ గ్రాఫిక్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్వీట్ లైస్ హౌ టు డౌన్లోడ్ స్వీట్ లైస్ అండ్ డిస్క్రిప్షన్లో వీడియో ఉంటుంది దాని త్రూ మీరు స్వీట్ లైస్ అయితే డౌన్లోడ్ అయితే చేసి పెట్టుకోవచ్చు సో నేను ఆప్షన్ ఫైవ్ సెలెక్ట్ చేసుకుంటున్నా స్వీట్ లైస్లో సో ఇది వచ్చేసి నేను జీరో పాయింట్ ఫోర్ సెకండ్స్ వరకు మాత్రమే పెట్టేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేస్తున్నాను సో ఇప్పుడు చూడండి దీనికి మనకు ఎఫెక్ట్ అయితే వచ్చేసింది సో స్టార్టింగ్కి వచ్చేసి లేయర్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి నేను ఒక నాన్ నాన్సీ నాన్సీ అనే ఒక వీడియో అయితే ఇస్తాను ఆ వీడియో యాడ్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో క్లిక్ చేసేస్తే మనకు ఆడియో ఆ వీడియోలో నుంచి అండ్ వీడియో అనేది మనము డిలీట్ అయితే చేసుకోవచ్చు సో ఒక్కసారి నేను ఇక్కడ ప్లే చేసి చూపిస్తాను సో ఫస్ట్ అది మీరు ఒకవేళ మీ దగ్గర స్లో మోషన్ వీడియో లేకపోతే మీద ఏదైనా లాఫింగ్ వీడియో ఉన్నా స్మైల్ ఇచ్చే వీడియో ఉన్నా అది కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఆర్ఎల్స్ ఇది మీ దగ్గర అసలు మీకు వీడియో వద్దంటే మీరు ఈ ప్లేస్ లో ఫోటో కూడా రీప్లేస్ అయితే చేసుకోవచ్చు సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం సెకండ్ స్టెప్లోకి వెళ్ళిపోదాం సో సెకండ్ స్టెప్లో ఏంటంటే ఫస్ట్ థింగ్ ఈ వీడియోకి నేను టోటల్గా టెన్ పిక్స్ అయితే తీసుకున్నాను బట్ ఈ సెకండ్ స్టెప్లో ఏంటంటే నేను వన్ సారీ సెకండ్ స్టెప్లో ఫోర్ పిక్స్ యాడ్ చేస్తున్నాను సో ఫోర్ పిక్స్ ఎలా యాడ్ చేస్తున్నానో కూడా చూడండి ఇక్కడ సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసి ఎడిటింగ్ ఆప్షన్ క్లిక్ చేసి ఫోటో డ్యూరేషన్ వచ్చేసి వన్ పాయింట్ ఎయిట్ సెకండ్స్ దగ్గర పెట్టేసేయండి ఎందుకంటే మనం ఏ ఫోటో యాడ్ చేసినా వన్ పాయింట్ ఎయిట్ సెకండ్స్ మాత్రమే రావాలి సో వన్ టూ త్రీ ఫోర్ సో ఇప్పుడు చూడండి నేను చూపిస్తాను ఏపిక ఏపీకి అయినా వన్ పాయింట్ ఎయిట్ సెకండ్స్ మాత్రమే ఉంటుంది సో అది మనకు చిన్న ఒక చిన్న మె మెయిన్ థింగ్ సో ఇప్పుడు ఏంటంటే ఈచ్ పిక్కి మనం యానిమేషన్ అనేది ఇవ్వాలి సో ఈచ్ పిక్కి యానిమేషన్ వచ్చేసి నేను స్వీట్ లైస్ ఎఫెక్ట్ అయితే ఇస్తున్నాను స్వీట్ లైస్లో ఫిఫ్త్ ఎఫెక్ట్ సో దీనికి కూడా మనము క్లిప్ గ్రాఫిక్స్ స్వీట్ లైస్ ఫిఫ్త్ ఎఫెక్ట్ సో ఫిఫ్త్ ఎఫెక్ట్ ఎందుకు ఇవ్వాలంటే ఇది దీనికి పర్ఫెక్ట్గా సూట్ అయిపోతుంది అండ్ చేంజ్ చేయొద్దు ప్లీజ్ చేంజ్ చేయొద్దు ఒకవేళ డౌన్లోడ్ చేయడం రాకపోతే ప్లీజ్ కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చాను హౌ టు డౌన్లోడ్ స్వీట్ లైస్ అని అది చూసి డౌన్లోడ్ అయితే చేసి పెట్టుకోండి ఇది మాత్రమే యాడ్ చేసేయండి సో ఇప్పుడు ఫోర్ వాటికి మనము యానిమేషన్ అయితే ఇచ్చాం సో యానిమేషన్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఈచ్ వీడియోకి మనం ఫ్లిక్కర్ వీడియో అయితే యాడ్ చేయాలి సో ఇప్పుడు నేను కొంచెం జూమ్ చేసేస్తున్నా సో చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎగ్జాక్ట్గా సిక్స్ ఫ్రేమ్స్ అనేది రావాలి ఇప్పుడు ఈ క్లిప్ కనిపిస్తుంది కదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సో సిక్స్ వీడియో సిక్స్ పిక్స్ లాగా కనిపించాలి ఓన్లీ సిక్స్ పిక్స్ లాగా అంటే టూ ఫింగర్స్ పట్టుకొని జూమ్ చేసేస్తే మనకు అలా కనిపిస్తుంది సో ఇప్పుడు థర్డ్ పిక్ దగ్గర అంటే మిడిల్లో ఇక్కడ పెట్టేసి మిడిల్లో పెట్టేసి లేయర్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి నేను ఒక ఫ్లిక్కర్ వీడియో అయితే ఇస్తాను ఫ్లిక్కర్ వీడియో యాడ్ చేసుకోండి సో ఒక పట్టుకొని ఇలా ఇంక్రీజ్ చేసేసి బ్లెండింగ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ స్క్రీన్ క్లిక్ చేసి సారీ స్క్రీన్ కాదు మల్టీప్లై క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి సో ఇప్పుడు ఏంటంటే మనకు బ్లాక్ వైట్ది అంతా పోయి ఓన్లీ బ్లాక్ది మాత్రమే ఉంటుంది వీడియోకి సో ఇప్పుడు నెక్స్ట్ పిక్ దగ్గర స్టార్టింగ్కి పెట్టేసి సిజర్ సింబల్ స్ప్లిటెడ్ ప్లేహెడ్ రైట్ క్లిక్ అండ్ మళ్ళీ థర్డ్ పిక్ దగ్గర పెట్టేసి సిజర్ సింబల్ ట్రిమ్ టు లెఫ్ట్ ఆప్ ప్లేహెడ్ రైట్ క్లిక్ మళ్ళీ ఈ పిక్ దగ్గర పెట్టేసి సిజర్ సింబల్ స్ప్లిటెడ్ ప్లేహెడ్ మళ్ళీ ఈ పిక్ థర్డ్ దగ్గర పెట్టేసి సీసా సింబల్ ట్రిమ్ టు లెఫ్ట్ హాప్ ప్లేహెడ్ రైట్ క్లిక్ అండ్ ఫోర్త్ పిక్ దగ్గర పెట్టేసి సిస సింబల్ స్ప్లిటెడ్ ప్లేహెడ్ రైట్ క్లిక్ అండ్ ఇక్కడ థర్డ్ దగ్గర పెట్టేసి సీసా సింబల్ ట్రిమ్ టు లెఫ్ట్ టాప్ ప్లేహెడ్ రైట్ క్లిక్ అండ్ సీసర్ సింబల్ ట్రిమ్ టు రైట్ హాఫ్ ప్లేహెడ్ రైట్ క్లిక్ సో ద మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈచ్ పిక్కి మనకు ఆఫ్ నుంచి ఫ్లిక్కర్ వీడియో అనేది రావాలి సో ఆ పాయింట్ మీకు అర్థం కావాలి సో ఆఫ్ నుంచి మనకు ఫ్లిక్కర్ వీడియో అనేది స్టార్ట్ అయిపోయింది సో అది మెయిన్ ఎఫెక్ట్ అనమాట సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు సెకండ్ స్టెప్ అయితే కంప్లీట్ అయిపోయింది సో థర్డ్ స్టెప్లో ఏంటంటే మనం ఒక టూ వీడియోస్ అనేది క్రియేట్ చేయాలి సో ఆ టూ వీడియోస్ క్రియేట్ చేయడం కోసం నేను ఏం చేస్తున్నాను అంటే బ్యాక్ వెళ్ళిపోతున్నా సో బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత మన ప్రాజెక్ట్ ఆల్రెడీ ఇక్కడ సేవ్ అయితే ఉంది సేవ్ ఉంటుంది ఆల్రెడీ సో ఇప్పుడు క్రియేట్ న్యూ ఆప్షన్ క్లిక్ చేసి ఈస్ టు సిక్స్టీన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేసి సెట్టింగ్ ఆప్షన్ క్లిక్ చేసి ఎడిటింగ్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ ఫోటో డ్యూరేషన్ వచ్చేసి జీరో పాయింట్ ఫైవ్ సెకండ్స్ పెట్టండి ఫిల్ స్క్రీన్ అనే ఆప్షన్ ఎనేబుల్ పెట్టుకొని రైట్ క్లిక్ ఇచ్చేసాయండి సో ఇప్పుడు ఏంటంటే ఇందాక మనం ఫోర్ పిక్స్ తీసుకున్నాం కదా ఇంకా సిక్స్ పిక్స్ మిగిలిపోయినాయి సో ఇక్కడ వన్ టూ సో వన్ టూ తీసుకున్న మళ్ళీ సెట్టింగ్ సింబల్ మళ్ళీ ఎడిటింగ్ ఆప్షన్ సో ఇప్పుడు జీరో పాయింట్ ఎయిట్ సెకండ్స్ తీసుకోండి రైట్ క్లిక్ ఇచ్చేసాయండి సో ఇప్పుడు థర్డ్ పిక్ సో ఇప్పుడు మనకు చూడండి త్రీ పిక్స్ అయితే వచ్చేసినాయి సో ఇప్పుడు ఈచ్ పిక్కి మనం యానిమేషన్ అనేది ఇవ్వాలి సో ఈ పిక్ సెలెక్ట్ చేసుకొని క్లిప్ గ్రాఫిక్స్ దానికి ఇన్ యానిమేషన్ హౌ టు డౌన్లోడ్ ఇన్ యానిమేషన్ మీకు తెలుసు కదా తెలియకపోతే ఏంటంటే స్టోర్ సింబల్ క్లిక్ చేయండి పైన కొన్ని కైన్ మాస్టర్లో కింద గెట్ మోర్ ఆప్షన్ ఉంటుంది బట్ ఈ కైన్ మాస్టర్లో స్టోర్ సింబల్ ఉంటుంది సో దీంట్లో అన్ని ఉంటాయి ఇన్ యానిమేషన్ అవుట్ యానిమేషన్ ఓవరాల్ యానిమేషన్ సో ఇన్ యానిమేషన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది డౌన్లోడ్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి సో నేను అది ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను సో కొంచెం కిందికి వెళ్తే థర్టీ త్రీ ఆప్షన్ అయితే ఉంటుంది సో థర్టీ త్రీ ఏంటంటే జూమ్ జూమ్ అవుట్ సారీ జూమ్ అవుట్ ఆప్షన్ సో క్లిప్ గ్రాఫిక్స్ ఇన్ యానిమేషన్ థర్టీ త్రీ జూమ్ అవుట్ జూమ్ ఇన్ నాకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది అండ్ థర్డ్ పిక్కి వచ్చేసి క్లిప్ గ్రాఫిక్స్ దీనికి వచ్చేసి మనం ఏంటంటే స్వీట్ లైస్ స్వీట్ లైఫ్లో స్వీట్ లైస్లో ఫిఫ్త్ ఎఫెక్ట్ యాడ్ చేసేస్తున్నా రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా అండ్ దీ థర్డ్ దానికి ఏంటంటే థర్డ్ పిక్ దగ్గర పెట్టేసి లేయర్ సింబల్ క్లిక్ చేసి ఎఫెక్ట్ క్లిక్ చేసేస్తున్న ఎఫెక్ట్లో ఏంటంటే మనకు కింద స్టోర్ సింబల్ ఉంటుంది పైన స్టోర్ సింబల్ కింద కొన్ని కైన్ మాస్టర్లో కింద గెట్ మోర్ ఆప్షన్ ఉంటుంది సో గ్లిచ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి గ్లిచ్ అనే ఆప్షన్లో క్రోమాటిక్ గ్లిచ్లో మనకు ఇక్కడ డౌన్లోడ్ అయితే చూపిస్తుంది సో అది డౌన్లోడ్ అయితే చేసి పెట్టుకోండి సో నేను అది ఆల్రెడీ డౌన్లోడ్ అయితే చేసి పెట్టుకున్నాను సో క్రోమాటిక్ గ్లిచ్ సెలెక్ట్ చేసుకొని ఈ ఎఫెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకొని ఈ ఎండ పట్టుకొని నేను ఫుల్ స్క్రీన్ వరకు ఇలా ఇంక్రీజ్ చేసేస్తున్నా రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా అండ్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఆల్ఫా ఒపాసిటీ అని ఉంది కదా సో అది ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిక్రీజ్ చేయండి ఎందుకంటే ఫుల్ ఉంటే మనకు బాగుండదు సో ఒక్కసారి నేను ప్లే చేసి చూపిస్తాను సో ఇలా అయితే వస్తుంది సో ఇప్పుడు షేర్ సింబల్ క్లిక్ చేసి క్యూఎస్డీ పెట్టేసి సిక్స్టీ ఎఫ్పిఎస్ ఆన్ పెట్టేసుకొని బిట్రేట్ హై పెట్టేసి ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి కొంతమందికి క్యూఎస్డీ వస్తలేదు సో అది నేను ప్రీవియస్ వీడియోస్లో చూపించాను సో అది క్యూఎస్డీ పెట్టేసుకోండి కొందరికి రాకపోతే కొందరికి మనకు వన్ జీరో ఎయిట్ జీరో వరకే వస్తుంది సో ఇప్పుడు ఒక్క స్టెప్ బ్యాక్ వెళ్ళిపోతున్నా ఈ పిక్ సెలెక్ట్ చేసుకొని డెలీట్ క్లిక్ చేసేస్తున్న ఈ పిక్ సెలెక్ట్ చేసుకొని డెలిట్ క్లిక్ చేసేస్తున్నా ఈ పిక్ సెలెక్ట్ చేసుకొని డెలీట్ క్లిక్ చేసేస్తున్నా సో మళ్ళీ మీడియా సెలెక్ట్ చేసుకొని సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసి మళ్ళీ ఎడిటింగ్ ఆప్షన్ క్లిక్ చేసి పాయింట్ ఫైవ్ పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి సో ఇప్పుడు మళ్ళీ పిక్స్ సెలెక్ట్ చేసుకుంటున్నా సో ఇంతకుముందు ఫోర్ ప్లస్ త్రీ సెవెన్ అయిపోయినాయి కదా ఇంకా త్రీ వన్ టూ వన్ టూ వచ్చేసి జీరో పాయింట్ ఫైవ్ సెకండ్స్ సో సేమ్ ఇస్ ఇందాక మనకి ఎలా ఉందో అలాగే మళ్ళీ సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసి ఎడిటింగ్ ఆప్షన్ క్లిక్ చేసి మళ్ళీ జీరో పాయింట్ ఎయిట్ సెకండ్స్ పెట్టేసి రైట్ క్లిక్ చేసి సేమ్ యాజ్ ఇస్ సో అదే ప్రాసెస్ కంప్లీట్ చే అదే ప్రాసెస్ చేయండి సో ఈజీగా అయిపోతాయి సో చూడండి కింద గ్లిచ్ పోలేదు సో అందుకే నేను అలాగే పెట్టేశాను డెలీట్ చేసేస్తే మనకి ఈజీ ప్రాసెస్ అనమాట సో దీనికి గ్రాఫిక్స్ ఇన్ యానిమేషన్ కాదు ఇన్ సారీ ఇన్ యానిమేషన్ థర్టీ త్రీ కాదు దీనికి వచ్చేసి నేను ఫార్టీ ఫోర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను సో ఇంత ముందు జూమ్ ఇన్ అయితే ఇది జూమ్ అవుట్ అనుకోండి ఓకే జూమి ఇది జూమ్ ఇన్ ఇంతకు ముందు ఇది జూమ్ అవుట్ సో ఏదో ఒకటి అయితే సెలెక్ట్ చేసుకోండి థర్టీ త్రీ ఫార్టీ ఫోర్ ఇది మాత్రమే సెలెక్ట్ చేసుకోండి ఇది మాత్రమే సూట్ అయిపోతుంది అండ్ ఇది చాలామంది అడుగుతున్నారు కొత్త కైన్ కొత్త సెలెక్ట్ చేసుకోండి అని సో థర్డ్ పిక్కి వచ్చేసి ఫిఫ్త్ యానిమేషన్ స్వీట్ లైఫ్లో ఫిఫ్త్ యానిమేషన్ స్వీట్ లైఫ్ డౌన్లోడ్ చేసుకోవడం మీకు తెలుసు కదా సో డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి క్యూఎస్డీ పెట్టేసి సిక్స్టీ ఎఫ్పిఎస్ ఆన్ పెట్టేసుకొని రేట్ హై పెట్టేసి ఎక్స్పోర్ట్ క్లిక్ చేసేయండి సో దట్ ఇప్పుడు మనము టూ వీడియోస్ అయితే చేసాము త్రీ పిక్స్ వీడియోస్ టూ వీడియోస్ చేసాము అండ్ ఇప్పుడు మనకు బ్యాక్ వెళ్ళిపోతున్నా సో టోటల్గా బ్యాక్ వెళ్ళిపోయి ఇంత ముందు మనం ఏదైతే వీడియో చేసామో అంటే స్టార్టింగ్ నుంచి టూ స్టెప్స్ కంప్లీట్ అయిపోయినాయి కదా సో టూ స్టెప్స్ తర్వాత మీడియా క్లిక్ చేసి ఇంత ముందు మనం ఏదైతే టూ వీడియోస్ ఎక్స్పోర్ట్ చేసామో ఆ వీడియోలో ఫస్ట్ది నేను ఇక్కడ యాడ్ చేస్తున్నా ఫస్ట్ ఎడిట్ చేసింది అండ్ సెకండ్ ఎడిట్ చేసేసింది మళ్ళీ యాడ్ చేసేస్తున్నా సో మళ్ళీ ఫస్ట్ ఎడిట్ చేసింది అండ్ మళ్ళీ సెకండ్ ఎడిట్ చేసింది సో ఇక్కడ ఫోర్ వీడియోస్ సెలెక్ట్ చేసుకోగానే మనకు టోటల్ ఆడియోకి అయితే పర్ఫెక్ట్గా అయిపోయింది అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే సో ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసి ఇస్తున్నా సో స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ లేయర్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి నేను ఒక వీడియో అయితే ఇస్తాను సో ఇది ఏంటంటే మనకు లిరిక్స్ అనేది యాడ్ అయిపోతుంది సో లిరిక్స్ మెయిన్ ఇంపార్టెంట్ అది బిగులు మెయిన్ ఇంపార్టెంట్ సో ఇది స్టార్టింగ్ ఇక్కడ పెట్టేసి ఫుల్ లెంత్ వరకు ఇలా ఇంక్రీస్ చేసేసి కొంచెం కిందకి వెళ్ళి బ్లెండింగ్ ఆప్షన్ క్లిక్ చేసి స్క్రీన్ అనే ఆప్షన్ ఎనేబుల్ పెట్టుకొని రైట్ క్లిక్ ఇచ్చేయండి అండ్ ఇది ఏం చేసేస్తారంటే కొంచెం నేను ఇది జరిపేసేస్తున్నా కొంచెం జరపండి రైట్ క్లిక్ సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే మళ్ళీ ఈ వీడియోస్ ఎక్కడైతే స్టార్ట్ చేశామో అక్కడ పెట్టేసి లేయర్ సిమ్మల్ని క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి ఇంకొక వీడియో కూడా ఇస్తాను ఆ వీడియో కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి సారీ సారీ ఇది కాదు ఒక్కొక్కసారి మిస్టేక్స్ అయితే జరుగుతూనే ఉంటాయి సో అది కామన్ ఇక్కడ మళ్ళీ ఇది కూడా యాడ్ సారీ బ్యాక్ వెళ్ళిపోతున్నా యాక్చువల్గా థింగ్ ఏంటంటే మనం లేయర్ సెలెక్ట్ చేసుకోవాలి మీడియా సెలెక్ట్ చేసుకొని అలాగైతుంది లేయర్ సింబల్కి సెలెక్ట్ చేసుకొని మీడియా సెలెక్ట్ చేసుకొని నేను ఇప్పుడు మళ్ళీ నాన్సీ నాన్సీ అని ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది సో ఇది ఇక్కడ పెట్టేసి ఇక్కడ పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసి సిక్ క్లిక్ చేసి స్క్రీన్ క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నాను సో ఒక్కసారి నేను ఇక్కడ నుంచి ప్లే చేసి చూపిస్తాను సో బీట్స్ ఇంకైతే పర్ఫెక్ట్గా సూట్ అయిపోతుంది ఎలాంటి బాధపడాల్సిన అవసరం లేదు సో స్టార్టింగ్కి వచ్చేసి టోటల్గా వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది సో ఒకసారి మీరు అయితే చూసుకోండి ఇంకేమైనా మిస్టేక్స్ ఉంటే అవి కూడా చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే మనకి సింపుల్గా ఉంటుంది కదా సో ఇప్పుడు డైరెక్ట్గా షేర్ సింబల్ క్లిక్ చేసి క్యూఎస్డి పెట్టేసి సిక్స్టీ ఎఫ్పిఎస్ ఆన్ పెట్టేసుకొని బిట్రేట్ రేట్ హై పెట్టేసిన తర్వాత ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి సో దట్ మనకు వీడియో అనేది క్వాలిటీగా ఎక్స్పోర్ట్ అయిపోతుంది సో ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ ఈ వీడియోని కొంతమందికైనా షేర్ చేయండి అండ్ ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో దట్ నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది పక్కన బెల్ ఐకాన్ ఖచ్చితంగా యాక్టివేట్ అయితే చేసుకోండి అండ్ ఇది పక్క ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి యాజ్ వెల్ అస్ నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి అండ్ ఇది చాలా మంచి వీడియో పక్క ట్రై చేయండి థ్యాంక్ యూ గాయస్